హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్నోవేటివ్ న్యూ స్టార్టప్ బిజినెస్ ప్రారంభించి సక్సెస్ సాధించిన సంచల్ రంజన్ స్టోరీ తెలుసుకుందాం. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండే కష్టాలు అనుభవిస్తే కానీ తెలియవు. వాటర్ మొదలుకొని పార్కింగ్ దాకా అనేక ఆంక్షలు, ఓనర్లతో మహా చెడ్డ చిరాకు, వాళ్ళు వేసే ప్రశ్నలు యమ ఇరిటేట్ చేస్తుంటాయి. అవి కాకుండా బ్రోకర్ ఛార్జీలని, ఫర్నిచర్ కాస్ట్ని ఖర్చు తడిసి మోపెడవుతుంది. సంచల్ రంజన్ ఒకసారి బెంగళూరు నుంచి ఢిల్లీకి కంపెనీ పని మీద వెళ్ళాడు. అక్కడ ఓ పీజీ అకామిడేషన్లో 15 రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది బ్యాచిలర్కు ఒక గది దొరకడం ఎంత కష్టమో. బ్రహ్మచారి అయినంత మాత్రాన ఇల్లు ఇవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా, పెళ్లి కానంత మాత్రాన 125,000 కండిషన్లు పెట్టాలా, అలా జరగడానికి వీల్లేదు. బ్యాచిలరు తమకు నచ్చిన పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి, అలాంటి వేదిక ఒకటి తయారు చేయాలని రంజన్ మనసులో బలంగా నాటుకుంది. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని మిత్రుడు సౌరభ్తో కలిసి మేధోమదనం చేశాడు. అలా ఇద్దరు ఆలోచన నుంచి వచ్చిందే జిఫీ హోమ్స్. జిఫీ హోమ్స్ అనేది ఇండియాలోని తొలి టెక్నాలజీ ఆధారిత రెంటల్ మార్కెట్ ప్లేస్. అద్దె ఇళ్లను అతి సులువుగా వెతికి పెడుతుంది. ఎన్ని రోజులు ఉన్నా ఓనర్లతో ఎలాంటి టెన్షన్ లేకుండా, మెయింటెనెన్స్ జంజాటం లేకుండా చేస్తుంది. అద్దె చెల్లింపులు కూడా ఆన్లైన్లో జరిగేలాగా ఏర్పాటు చేశారు. ప్రాసెస్ అంతా సింపుల్. ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకున్న యజమానుల్ని ఒక వేది మీదకు తెస్తారు. తర్వాత వాళ్ళు ఇవ్వాలనుకున్న గదిని వెళ్ళి స్వయంగా పరిశీలిస్తారు. ఫర్నిచర్ వగేరా సరిగా ఉన్నాయో చూసుకుంటారు. అంతా సవ్యంగా ఉంటే దాన్ని ఆన్లైన్కి తెస్తారు. టెనెంట్స్ మళ్ళీ వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం రాకుండా చూసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ అయిపోవడమే, ఆ లోపే రెంటల్ అగ్రిమెంట్ కూడా రెడీ అయిపోతుంది. జిఫీ హోమ్స్ మరో ప్రత్యేకత ఏంటంటే అద్దె చెల్లింపులను కూడా ఆన్లైన్ చేస్తుంది. దాంతోపాటు ఏమైనా రిపేర్లు, మెయింటెనెన్స్ లాంటివి అవసరం వచ్చినా చేసి పెడతారు. రకరకాల ప్యాకేజీల్లో సోఫా క్లీనింగ్, ఎలక్ట్రిసిటీ వైరింగ్ లాంటివి కూడా సర్వీస్ అందిస్తారు. ఈ బిజినెస్ను 2015లో స్టార్ట్ చేశారు. బిజినెస్ మొదలు పెట్టడం తేలికే, కానీ లాభాలు రాబట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. అందుకే వ్యాపారాన్ని ఒక కొలికి తేవడానికి తలపండిన రియల్టర్ల సాయం తీసుకున్నారు. ఈ జిఫీ హోమ్స్ గుర్గావ్, నోయిడా, ఢిల్లీలో ఆపరేషన్ నడిపిస్తుంది. ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నారు. జిఫీ హోమ్స్లో 30 మంది ఫుల్ టైం ఉద్యోగులుగా ఉన్నారు. 23.5 లక్షల సీడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి జిఫీ హోమ్స్ మొదటి రోజు నుంచి లాభాల మీద కన్నేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్లాట్ఫామ్ మీద 550 మంది టెనెంట్స్, 100 మంది ఓనర్లు ఉన్నారు. సగటున ఒక ప్రాపర్టీ మీద 4 అద్దెకున్నారు. ప్రతీ నెలకు 30 మంది ఓనర్లను, 120 కిరాయిదారులను జత చేస్తూ పోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓనర్ల నుంచి 10% ఛార్జ్ చేస్తూ నెలకు 20% చొప్పున రెవెన్యూ పెంచుకుంటున్నారు. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మరియు సరికొత్త వీడియోస్ అప్డేట్స్ కోసం గంట గుర్తుపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.